ఎక్కడ ఉన్నారంటే అక్కడ ఈ యూట్యూబ్ లో చూశాను. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఏమి యూజింగ్ వస్తుంది, ఎలా కన్స్యూమ్ చేస్తున్నారు, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు, దేర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ. నాకు కూడా రెస్పాన్సిబిలిటీ మనకి ఏంటంటే న్యూస్ మీడియా ఛానల్స్ లో కూడా దానివల్ల ఫ్యాక్ట్స్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతాయి, ఆ సొసైటీలో ఉన్నాయి. అంటే జనరల్ పబ్లిక్ ఎప్పుడు అతను ఒక వినాలి అని ఉండదు. సమాజంగా జరిగే విషయాలే ప్రజలకు ప్రపంచానికి సాధించడం మా నిజం. అలాగే ఏ ధార్మిక సంస్థ అయినా ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రపంచానికి చూపిస్తాం తప్ప మేము మా దానికి సంబంధించి మాకు ఏం ఆలోచనలు ఉండవు. అలాగే కులాలు మతాలు ఏమున్నా కానీ సమాజంలో ఏం జరిగినా మేము ఉండదు చూపిస్తాం అంతే కానీ దానికి మసాలా వేయాలి, ఆలోచన రావాలి మాకు, ఏ విడిపోతే ఏమొస్తుంది. ఇప్పుడు పరిగిలో ఎక్కినట్టు మాది ఒక ఆధ్యాత్మిక మీటింగ్ ఉంది, మీకు ఏం లాభం ఉంటుంది ఇక్కడ వచ్చి అన్నట్టు మనకి ఏముండదు. లాభం లేకుండా చేస్తాము, లాభం ఉండా చేస్తాము. మీరు మీకు చెప్తే అది మీకు లాభం అయితే అరే వీళ్ళు ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు వీళ్ళ ఇంత సఖ్యత ఉన్నది, వీళ్ళు సమాజానికి ఇది చాటి చెప్తున్నారు, ఈ ఈ మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు అని మేము ప్రపంచానికి చెప్తాం అంతే తప్ప మాకు పర్టికులర్ గా ఏమో ఆశించాము. థ్యాంక్ యూ. కానీ ఇక్కడ మీకు ఎక్కడ కూడా వికారాబాద్ ఫోర్ లైన్ రోడ్ లేదు, అంటే అక్కడ రోడ్డు పట్టి ఇక్కడ పరిస్థితుల్లో కూడా అంటే ఇక్కడ ఇంకా సొసైటీ ఇంకా ఇప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ అయింది. అంటే సేవా కార్యక్రమాలు ఏమవుతున్నాయో దానికి మీకు కొంచెం బాగా స్ప్రెడ్ చేసి ప్రయత్నం చేయండి. ఎవరైనా పర్లేదు, ఒకరు ఎడ్యుకేట్ ఏంటంటే మనం సొసైటీలో కార్యక్రమం ఉద్దేశం అట్లాంటి కార్యక్రమం ఉంటే కొంచెం ఇబ్బంది నుంచి అనేక కమ్యూనికేషన్ అందరూ వచ్చారు కాబట్టి అట్లాంటి ప్రోగ్రామ్స్ ఉంటే కొంచెం పెద్ద ఎత్తులో కూడా ప్రోగ్రామ్స్ చేయండి. దానికి మేము అన్ని విధాలు కూడా సహకరిస్తాం. న్యూస్ పరంగా మాకు మీరు ఏముంటే మేము రాయడానికి సిద్ధంగా ఉండాలి. నాకు ఉపయోగపడే విషయం ఇది మీకు మాకు లాభం కాదు, ఇది ఒక పొలిటికల్ పార్టీ. అట్లాంటి వార్తలంతా మాకు ఇంట్రెస్ట్ ఉంది, అట్లాంటి వార్తలు మీరు చెప్పండి ఖచ్చితంగా రాస్తాం. మీకు కూడా అప్పుడప్పుడు ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి, ముఖపరిచయం అవుతుంది. ప్రెస్ అనేది ఉండి మీకు నాకు ఇది పత్రిక పరంగా కాదు, మీరు నాకేదో అర్జెంట్ అవసరపడదు ఒక ఫోన్ కాల్ చేస్తాం సార్ మాకు మన దగ్గర పడుతుంది వ్యక్తిగత సహాయం కూడా చేసుకోవచ్చు సార్. ఏదైనా అర్థవసరం ఉంటుంది ఎవరైనా ఆపదలు ఉంటారు అట్లాంటి విషయంలో కూడా మనం సరే మనం అనుకుంటున్నది మనం దగ్గరగా ఉండం. మనిషి అనేది ఒకరి పరంగా దగ్గరగా ఉండం. అయితే ఈ మధ్య కాలంలో ఏముందంటే మనిషి మంచుకున్నప్పుడు ఎవరిని వినవడదు, ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు మాత్రం తెలుసు. అంటే ఆపదలతో దగ్గర అయ్యే అవకాశాలు లేవు, అంటే రానున్న పరిస్థితులు ఎక్కడ కాబట్టి సరే ఆపద నుంచి మన ఏదైనా మంచి విషయాలు ఉంటే కూడా షేర్ చేస్తాం. ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మీరు మాతో షేర్ చేయండి. అంటే మనం నాకేంటి మనం ఒక వ్యక్తిని ఆపడడం లేకుంటే వారిని మనం వారి ఆపదల నుంచి బయటికి పంపడం ఎక్కడో పలానా వ్యక్తులు ఉంటే బాగుంటుంది, పలానా వ్యక్తి ద్వారా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఉందో దాన్ని మనం తప్పకుండా 100% చూపించేద్దాం. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు మొహమ్మద్ షఫీ, నేను ఎంటి. లాస్ట్ అంశాలు చాలా ఉన్నాయి, మనం మాట్లాడితే గంటగా మాట్లాడచ్చు. మీడియా అనేది చాలా మార్పులు వచ్చినాయి, నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరు ఫేక్ వేస్తున్నారో, ఎవరు అబద్ధాలు వేస్తారో, ఎవరు నిజం వేస్తారో ఎవరు తెలియని పరిస్థితి. ఎవరు ఏ మాట ఎప్పుడు వస్తారు ఎవరు తెలియదు. అందుకు ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, నేషనల్ ఛానల్స్ ఉన్నాయి, రీజనల్ ఛానల్స్ ఇంకా ఉన్నాయి, దినపత్రికలు ఉన్నాయి, వీక్లీ పత్రికలు ఉన్నాయి, అందరికీ స్వేచ్ఛ ఉంది. కానీ ఎవరు ఏం రాస్తారో అంత తెలియదు. రెండోది మనం రాసేది మన తెలిసిన వరకు నిజం రాసిన తెలిస్తే చాలు. సో ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు రాజీవ్ గారికి తమకి అందరికి ప్రత్యేక కూర్చున్నాను. థ్యాంక్ యూ. అప్పుడు మేము ఎంత సపోర్ట్ చేయాలంటే ఎంత అంటే ఒక పేజ్ అంటే ఆఫ్ పేజ్ జమాత్ ఇస్లామీ యాక్టివిటీస్ చేసిన పనులు అంతా చేశారు. ఇంతకన్నా వేరే యాక్టివిటీ చేసినప్పుడు కూడా ఈజీగా ఓపెన్ చేసినాము. తర్వాత ఇక్కడ ఆన్లైన్ సెంటర్ ఫ్రీ ఆన్లైన్ సెంటర్ ఓపెన్ చేసాము, కంప్యూటర్ సెంటర్ ఓపెన్ చేసాము, టెలిఫోన్ సెంటర్ ఓపెన్ చేసాము. అయినా మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంది. ఇంత మేము వెళ్ళాలనుకున్నా ఈజీగా ఫర్ టీచర్స్, ఈజీగా ఫర్ లాయర్,
పొలిటికల్ లీడర్ ఇట్లానే ఈ మునాఫర్ ప్రత్యేక డిపార్ట్మెంట్ చేస్తుంటాము. ఈసారి మేము ప్రత్యేకంగా ఈ మునాఫర్ రిపోర్ట్ పెట్టాం తప్పనిసరిగా. మీ అందరి ధన్యవాదాలు. This is not for only Muslim community, but this is for all communities. One of the three days ago, a talent center organization that was 30 low, 20% Muslims to now, 10% in non-Muslims to now. And then, he made me that clarity of the list of the people that are there. Thank you very much.